పెద్ద సార్ మాట్లాడుతున్నారు, కొంచెం మాట్లాడి చెప్తున్నాం, అర్థం చేసుకోండి.
బాపరావు గారు ఒక ఎంపీ అని ప్రజలు ఎన్నికారు పెద్ద మనిషిని కూడా రోమి పనులు చేయడం ఎక్కడ న్యాయం అండి. ఇదే నా ప్రభుత్వం తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు సిఐ గారు సరే మీరు చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రమే సత్యవతి రాఠోడ్ ఇచ్చిన సంక్షేమ శాఖ మంత్రి వారి అయితే ఆమె గారు మా ఉద్యమం పైన నిలబడిపోయడానికి హైకమాండ్ ఆదేశాలు. ఇది ఎక్కడ న్యాయం? మా హక్కుల గురించి ఇప్పుడు మా హక్కుల గురించి మేము అడుగుతున్నామే. భౌతిక దాడుల నంబడల మీద మేము దిగలేదు కదా. వాళ్ళకు కూడా వాళ్ళు ఉద్యమం వాళ్ళు చేయమంటూ చెప్తున్నాము. మీరు మీ మాట మాట్లాడుతున్నారు, పెద్ద సార్ రమ్మంటున్నారు, వచ్చి మాట్లాడాలి. Thank you.
ఆదిలాబాద్ పుల్లి పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావు అన్న గారికి ఆరిస్టైన్ నిర్బంధం కండిషన్ మీద వాళ్ళకు ఆరిస్టైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను తొమ్మిదవ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఏదైతే ఇంద్రళి మండలం ఉన్నదో మార్కెట్ కానీ బడిలు కానీ ఏవైతే ఉన్నాయో షాప్స్ మొత్తం కంప్లీట్లీ ఈరోజు భారీ మనం ఆదివాసుల పెత్తుల ద్వారా నేను మార్కెట్ బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మేము ఇంద్రళి నుంచి ఒకటే హెచ్చరికిస్తున్నాము, కేసీఆర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ ఉన్నదో ఆ ఆర్టికల్ని బట్టి నువ్వు వెంటనే వాళ్ళ అమలులను వేసేటప్పుడు తొలగించాలని ఒకటే డిమాండ్. కాబట్టి మీరు దయచేసి ఒక పార్లమెంట్ సభ్యులు అయినటువంటి స్వయం అన్న గారికి మీరు ఏ విధంగా అరెస్ట్ చేయడం జరుగుతుందో అది న్యాయపరంగా మీరు ఒక అసెంబ్లీలో కానీ లేకుంటే ఒక రాజ్యాంగంలో చదివి మీరు చెప్పాలని మనం కోరుతూ మా ఆదివాసీ ఇంద్రుల తరపున తుమ్దెబ్బ తరపున డిమాండ్ చేస్తూ జై ఆదివాసీ డిమాండ్. కాబట్టి మీరు దయచేసి ఒక పార్లమెంట్ సభ్యులు అయినటువంటి స్వయం అన్న గారికి మీరు ఏ విధంగా అరెస్ట్ చేయడం జరుగుతుందో అది న్యాయపరంగా మీరు ఒక అసెంబ్లీలో కానీ లేకుంటే ఒక రాజ్యాంగంలో చదివి మీరు చెప్పాలని మనం కోరుతూ మా ఆదివాసీ ఇంద్రుల తరపున తుమ్దెబ్బ తరపున డిమాండ్ చేస్తూ జై ఆదివాసీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుమ్దెబ్బ పిలుపు మేరకు ఎజెన్సీ బంద్ పిలుపు మేరకు ఈరోజున జైనూర్, సిరిపూర్, లింగపూర్ అలాగే ఆసిఫాబాద్ డివిజన్ మొత్తము బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రాజ్యాంగబద్ధంగా నియమితులైనటువంటి స్వయం బాపురావు గారిని గృహ నిర్బంధ చట్టం కింద అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఉద్యమాలు అంచివేయడానికి చూస్తే ఊరుకోము. ఎందుకంటే ఉద్యమం అనేది ఇప్పటి నుంచి రాలేదు. 1976 నుంచి ఎవరైతే లంబడలు వచ్చిండ్రో వాళ్ళని ఎల్లగొట్టేంత వరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటాం. కాబట్టి లంబడలారా ఖబర్దార్, మీరు స్వయం బాపురావుని ఏం చేయలేరు. ఎందుకంటే స్వయం బాపురావు ఒక శక్తిగా ఎదుగుతూ ఉన్నాడు. ఈరోజు మీరు అతన్ని ఆపి చూడండి, మీకు మా తడకేంతో మేము చూపిస్తాం. కానీ ఇలాంటి హెచ్చరికలు చేస్తే మాత్రం ఊరుకోం. ఆదివాసీ సమాజం మొత్తం చూస్తున్నది మీ వైపు లంబడోళ్ళు. ఎందుకంటే ఈరోజు భయం పుట్టింది లంబడోళ్లకు. బతలా మెడికల్ బతలా దాదా మెడికల్ హలో Yeah.